స్వాగతం వార్తలు చదువుతోంది రేణుక బుధారం ముందుగా చూద్దాం ఈనాటి ముఖ్యాంశాలు కాంగ్రెస్ భవన్ ఎదురుగా ఉన్న డిజిటల్ బోర్డుపై ఇంకు చల్లిన ఘటన ఎంతో సంతప్తం చెందిన కాంగ్రెస్ వారి కార్యకర్తలు డెంగ్యూ సందర్భంలో ప్రజలు చాలా కేర్ తీసుకోవాలి ఆరోగ్య అధికారి అరుంధతి భారాల్కర్ మరియు ప్రభాగం నంబర్ 10 లోని తాత్యాకోఠే మార్గాన్ని వీక్షించిన ఆర్టీఓ అధికారులు బరువు రవాణా ఆపేందుకు చేసిన ప్రయత్నం ఇప్పుడు వివరంగా వార్తల్లోకి కాంగ్రెస్ భవన్ ఎదురుగా ఉన్న ఒక డిజిటల్ బోర్డుపై ఎవరో ఇంకు చల్లారు అయితే ఈ ఘటన వల్ల కాంగ్రెస్ కార్యకర్తల్లో ఎంతో కోపంతో కూడిన వాతావరణం నిర్మాణమైంది సోలాపూర్ నగర జిల్లా కాంగ్రెస్ కమిటీ ఈ యొక్క కార్యాలయం బయట ఉన్న సోలాపూర్ షహర్ కమిటీ యొక్క అధ్యక్షుల డిజిటల్ బోర్డుపై అజ్ఞాత వ్యక్తి ఇంకు చల్లి పారిపోయాడు శనివారం నాడు పొద్దున ఈ ఘటన జరిగింది ఈ ఘటన వల్ల కాంగ్రెస్ కార్యకర్తల్లో కోపంతో కూడిన వాతావరణం ఏర్పడింది అందరూ ఎంతో సంతాపం వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈ బోర్డుపై దేశం యొక్క కాంగ్రెస్ వారి జ్యేష్ఠ నేత మాజీ కేంద్రీయ గృహమంత్రి మాజీ ముఖ్యమంత్రి తథా సోలాపూర్ జిల్లా యొక్క సుపుత్రులు సుశీల్ కుమార్ షిందే వీరి ఫోటోపై అలాగే షహర్ అధ్యక్ష ప్రకాష్ వాలే వీరి ఫోటోపై ఇంకు చల్లడం జరిగింది ఈ కృత్యం ఎవరు చేశారో ఇంకైనా తెలియలేదు కాంగ్రెస్ కార్యాలయం బయట ఉన్న సీసీటీవీ కెమెరాల ద్వారా ఈ కృత్యం చేసిన వ్యక్తి విరోధంలో తనిఖీ కొనసాగుతూ ఉంది అయితే ఈ కృత్యం ఎంతో నిందనీయంగా ఉన్నప్పటికీ తల తిరిగిన వ్యక్తినే ఈ కృత్యం చేసి ఉన్నాడేమో లేదా పక్షాంతర్గతంగా ఈ విషయం ఉండవచ్చు అని చెప్పడం జరుగుతూ ఉంది అయితే కాంగ్రెస్ పక్షంలోని కార్యకర్తలలో ఈ కృత్యం గురించి నిషేధం వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము ఈ విషయాన్ని నిషేధిస్తున్నాం అంటూ ఈవేళ నగర అధ్యక్షులు ప్రకాష్ వాలే వీరు ప్రసార మాధ్యమాలతో మాట్లాడుతూ తెలిపారు खरच फार निंदनीय है असे मला वाटते एक मन है कि निंदकाचे घर असावे शेजारी एखाद चांगल काम होताना थोड़ तो नाव ठेवणारा माणूस पाहिजे त्याशिवाय आम्हाला सुद्धा काम करण्यात जोर येणार नाही या माध्यमातून मी आमच्या सर्व काँग्रेसच्या कार्यकर्त्यांना सांगतो कि आपण संयम बाळगावा या झालेल्या घटनेचा आपण सर्वजण मिळून निषेध करू येत्या काहीच तासामध्ये कोण आहे त्याचा छडा लावण्यात येईल तर सर्वीकडे सी सी कॅमेरे आहेत ते दिसून येईल कोण आहे तो जर आप तसं जर घडलं तर त्याच्या विरोधात कंप्लेंट दाखल करण्यात येईल एवढंच मी बोलून त्याच्या विरोधात निषेध व्यक्त करतो రెండు రోజుల క్రితం కాంగ్రెస్ కమిటీ ఇక్కడ ఆగస్టు 31వ తేదీన ప్రదేశ అధ్యక్షులు నానా పటోలే వీరిది సోలాపూర్ పర్యటన సందర్భంలో కాంగ్రెస్ భవన్ ఇక్కడ పదాధికారుల బయటక సమావేశం ఏర్పాటు చేసి ఉండిరి అయితే ఈ సందర్భంలో ఈ బయటక సమావేశంలో నగర అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పదాధికారుల మధ్యన శబ్దాల వాదం జరిగింది మొన్న మధ్యనే జిల్లా కాంగ్రెస్ కమిటీ పదవిపై ధవల్సింహ మోయితే పాటిల్ వీరి పేరు తీసుకోవడం జరిగింది కానీ సోలాపూర్ షహర్ అధ్యక్ష ప్రకాష్ వాలే వీరిది మళ్ళీ ఒకసారి మారు ఎన్నిక అయినందుకు ఈ యొక్క ప్రకారం జరిగిందా అంటూ ప్రశ్న ఇక్కడ తలెత్తింది డెంగ్యూ సందర్భంలో ఆరోగ్య అధికారి అరుంధతి ఆరాకర్ వీరు ప్రజలకు కేర్ తీసుకోవాలి అంటూ చెప్పారు సోలాపూర్ నగరంలో డెంగ్యూ ఉంది అనే అనుమాన పురుగునులు ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు ఈ సందర్భంలో ప్రజలు ఎంతో కేర్ తీసుకునేది చాలా అవసరంగా ఉంది డెంగ్యూ సందర్భంలో మహానగర పాలిక మదర్ థెరిసా ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేసుకొని ప్రజలు సహకరించాలి ఇందుకోసం మహాపాలిక వారి తరఫున ప్రత్యేకించిన వ్యవస్థ చేయడం జరిగింది అంటూ వివరణ సోలాపూర్ మహానగర పాలిక వారి ఆరోగ్య అధికారి అనుంధతి హరాకర్ వీరు ఇచ్చారు ఎవరికైతే జ్వరం రావడం ఒళ్ళు నొప్పులు కలగడం మసక కనిపించడం వాంటింగ్ రావడం ఇలాంటి
ప్రకారాలు ఉన్నట్టు అనిపించినట్టయితే తజ్ఞ డాక్టర్ల సలహా తీసుకోవాలి. ప్రస్తుతం సోలాపూర్ నగరంలో డెంగ్యూ రోగుల సంఖ్య పెరుగుతున్నందువల్ల రక్తపు పరీక్షలు కూడా చేయించుకోవాలి. అందుకోసం చౌక ధరలో రక్త పరీక్ష యొక్క ఫీజు పెట్టినట్టు వారు చెప్పారు. ఈ విషయంలో ఎవరికైనా అనుమానం కలిగినట్లయితే తజ్ఞ డాక్టర్ల సలహా తీసుకొని చికిత్స పొందాలి అంటూ ఆవాహన డాక్టర్ హరాకర్ వీరు చెప్పారు. लक्षणे दिसतात साधारण म्हणजे ताप येणे, उलटी, मळमळ, अंगदुखी, पोटदुखी, पुरळ येणे, डोळ्याच्या मागे त्रास होणे, अशा जी लक्षणे दिसली तर त्वरित तज्ज्ञ डॉक्टरांचा सल्ला घ्यावा आणि तपासणी करून घ्यावी आणि उपचारासाठी लगेच डॉक्टरांना भेटावे. तपासणी करण्यासाठी पण आपण महानगरपालिकेतर्फे सोय केलेली आहे मदर टेरेसा पॉलिक्लिनिक येथे. NS1 IgG IgM ह्या डेंग्यू ज्या संबंधीच्या ज्या रक्त तपासण्या आहेत त्या माफक दरामध्ये आपण ठेवलेल्या आहेत. त्याचा सर्वांनी फायदा घ्यावा आणि लवकर तपासणी करून घ्यावी. तसेच डेंग्यू वॉर्ड पण आपण चालू केलेला आहे. तिथे तज्ज्ञ डॉक्टरांची टीम 24 तास कार्यरत आहे. जर उपचाराची गरज पडली तर आपण तिथे पेशंट्सला मोफत सेवा देत आहोत. पेशंटला तिथे आपण ॲडमिट करून घेत आहोत. 19 కోట్ల రూపాయలను తీసుకొని ఒక స్నేహితునికి మోసం చేసిన ఘటన జరిగింది. కట్టడాల వ్యాపారంలో డబ్బులు పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభం దొరుకుతుంది, అలా నేను చేసిస్తాను అంటూ స్నేహితునికి 19 కోట్ల రూపాయల మోసం చేసిన ఘటన జరిగింది. అయితే అలా మోసం చేసిన బిల్డర్ కు అరెస్టుపూర్వ జామీన్ అర్జీ జిల్లా మరియు సత్ర న్యాయాధీశ్ ఉల్కా జోషి వీరు ఇచ్చేది కొట్టివేశారు. అమోల్ సురేష్ యాదవ్ ఉండేది ఫ్లాట్ నంబర్ 21 యూనిటీ ఐకాన్ అపార్ట్మెంట్ జుడేస్ సోలాపూర్ బీజాపూర్ నాకా సోలాపూర్. ఇలా జామీన్ అర్జీ కొట్టివేసిన బిల్డర్ యొక్క పేరు ఉంది. దీని గురించి అధిక వివరణ ఇలా ఉంది. నాసిక్ ఇక్కడి సరాఫ్ వ్యవసాయకులు ప్రశాంత్ ఆత్మారాం గురవ్ వయస్సు 46 ఉండేది ఫ్లాట్ నంబర్ 17-18 రామరాజ సంకుల్ కాళారాం మందిర్ ఉత్తర దర్వాజా పంచవటి నాసిక్ వీరిది. నాసిక్ ఇక్కడ సరాఫ్ వ్యవసాయం ఉన్నప్పటికీ వారి దుకాణంలో నిందితుడు అమోల్ యాదవ్ ఇతను భార్యతో పాటు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వచ్చేవాడు. అందులో నుండి వారిలో కౌటుంబిక బంధం నిర్మాణం అయింది. ఆ తర్వాత నిందితుడు అమూల్ యాదవ్ అనే ఇతను సోలాపూర్ లో బిల్డర్ గా కట్టడాల వ్యవసాయం మొదలు పెట్టాడు. ఈ కట్టడాల వ్యవసాయంలో డబ్బులు గనక పెట్టుబడి పెడితే ఎంతో లాభం కలుగుతుంది, అలా నేను చేసిస్తాను, మీ అబ్బాయి భవిష్యత్తు కూడా ఎంతో మంచిగా చేసిస్తాను అంటూ తీయగా మాట్లాడుతూ ఎక్కువగా ఆర్థిక లాభం అందిస్తానని చెబుతూ 19 కోట్ల 7 లక్షల 78 వేల 570 రూపాయలు తీసుకొని అందులో నుండి స్థలం కొని ఫ్లాట్లు వేసి ఆ ఫ్లాట్లను కట్టిన తర్వాత మోసపు కాగిత పత్రాలు తయారు చేసి అవి పరస్పరంగా అమ్ముకొని డబ్బులు ఇవ్వకుండా మోసం చేయడం జరిగింది అంటూ ఒక ఫిర్యాదు బీజాపూర్ నక పోలీస్ ఠాణేలో ప్రశాంత్ గురవ్ వీరు దాఖలు చేశారు. అయితే ఈ కేసులో అరెస్టు అవ్వును ఈ భయంతోని జిల్లా మరియు సత్ర న్యాయాలయంలో అరెస్టు పూర్వ జామీన్ అర్జీ వారు దాఖలు చేసి ఉండిరి. అయితే ఈ అర్జీపై నిర్ణయం అవుతుండగా జిల్లా సర్కారీ వకీల్ ప్రదీప్ సింగ్ రాజ్పూత్ వీరు విరోధం చేశారు. అలాగే యుక్తివాదంలో చాలా మోసం జరిగింది, ఇది చాలా పెద్ద మోసం ఉంది అంటూ ఈ విషయం చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ డబ్బులది ఏమైంది, ఆ యొక్క తనిఖీ జరిగేది అవసరంగా ఉంటూ నిందితునికి పోలీస్ కస్టడీ ఇచ్చేది ఆవశ్యకంగా ఉంది, అందువల్ల అరెస్టు పూర్వ జామీన్ యొక్క అర్జీని కొట్టివేయాలి అంటూ విజ్ఞప్తి చేసిన తర్వాత ఆ విషయాన్ని ఒప్పుకొని న్యాయాధీశ్ వీరు నిందితుడైన అమోల్ యాదవ్ ఇతనిది అరెస్టు పూర్వ జామీన్ యొక్క అర్జీని కొట్టివేయమనే ఆదేశాన్ని ఇచ్చారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం వారి తరఫున జిల్లా సర్కారీ వకీల్ ప్రదీప్ సింగ్ రాజ్పూత్ వీరు, అయితే నిందితుల వారి తరఫున ప్రవీణ్ షేండే మరియు మూడు ఫిర్యాది వీరి తరఫున అడ్వకేట్ కక్కొళమేలి వీరు పనులు చూశారు. బిల్డర్ అమోల్ సురేష్ యాదవ్ యాచా అటక్ పూర్వ జామీనాచా అర్జ సోలాపురాతిల్ జిల్లా వ సత్ర న్యాయాధీశ్ శ్రీమతి UL జోషి మేడం యాన్ని ఫెటావున్ లావలేలా ఆహే. याबाबत सविस्तर हकीकत अशी की प्रशांत गुरव राहणार नाशिक हा सराफ व्यावसायिक असून तो नाशिकमध्ये सोन्याचं दुकानाचं या ठिकाणी त्याचं दुकान थाटून तो व्यापार करीत होता. त्यावेळेला यातील आरोपी अमोल सुरेश यादव आणि त्याची पत्नी या दोघांनी मिळून या फिर्यादीकडे जाऊन सोने खरेदी केले आणि वारंवार खरेदी करत होते. त्यातून या आरोपीने फिर्यादी व त्याच्या पत्नीबरोबर जवळीक साधली आणि फॅमिली रिलेशन्स डेव्हलप केले. फॅमिली रिलेशन्स डेव्हलप झाल्यानंतर
हा आरोपी अमोल सुरेश यादव हा स्वतः बांधकाम व्यावसायिक असल्याचे सांगून त्यांनी सोलापूरमध्ये सचदेव आणि स्वामी यांच्याकडून त्यांच्या जागा डेव्हलपमेंट करता घेतलेल्या असल्याचे सांगितले आणि त्यातून त्या दोघांकडून त्याला 60% नफा मिळणार असल्याचे देखील सांगितले. युवा शिवसेना सामाजिक संघटना वारु बोरगाव तालुकालोनी माळशिरस इकडे घटनकु निषेधिंचारु. युवा भीमसेना सामाजिक संघटना वारी तरफुन सोलापूर जिला अधिकारी कार्यालय पूनम गेट इकड़ा धरने आंदोलन चेपट्टबड़िंदे. मालवाड़ी बोरगाव तालुका माळशिरस इकड़ी घटने योक्क निषेधम ओकरोजु धरने आंदोलन चेस्तुंडगा ई समयंलो पोलीस वारु युवा भीमसेना योक्क संस्थापक अध्यक्षुलु महेश डोलारे मरियु अंदरु पदाधिकारुलु वीरिकी अदुपुलोकि तीसुकुन्नारु. मालवाड़ी बोरगाव इकड़ी घटनलोनी निंदितुलपै मोक्क अंतर्गतंगा चर्य चेपट्टडं जरगालि मरियु साठे कुटुंबियुल वारिकि पोलीस संरक्षण अंदिव्वालि अलागे वारिकि पुनर्वसन चेयालि मरियु दलितुलकु शस्त्रालनु दग्गर पेट्टुकुने अनुमतिनि अंदिंचालि. ओक ऊरु ओक स्मशान भूमि चेयडं जरगालि अंटू इला प्रमुख डिमांड्ल मेरकु आयोक निवेदन सोलापूर जिल्लाधिकारी वीरिकि इव्वडं जरिगिंदि. मालेवाडि इकडि घटन मानवत्वानिकि नलुपु पूसे विधंला उन्नप्पटिकि वारिपै प्रभुत्वं वारु तोंदरलो निर्णयं तीसुकोवालि लेदंटे इंका एक्कुव प्रमाणंलो पेद्द ఆందోళన చేయబడును అంటూ ఒక పిలుపును సంస్థాపక అధ్యక్షులైన మహేష్ డోలారే వీరు ఇచ్చారు. మాళశిరస్ మాళవాడి ఇదే ఘటన గడ్డి ఈ ఘటన మానుషికిలా తాళిమా ఫసనరే అసన్ ఆ ఘటనేచా మీ యువ భీమసేన సామాజిక సంఘటనేచా వతినే జాహీర్ నిషేధ కర్తో అని తచా నిషేధార్థ ఆజ్ ఆమీ ఏక్ దివసే ధర్మీ ఆందోళన కరత అసన్ ఆమ్చి పహిలీ మాగ్నీ या घटनेतील आरोपीला मोका अंतर्गत कारवाई करावी. आमची दुसरी मागणी त्या साठे कुटुंबाला पोलीस संरक्षण द्यावं. आमची तिसरी मागणी त्यांचं पुनर्वसन करावं. आमची चौथी मागणी दलित समाजाला शस्त्र बाळगण्याची परवानगी द्यावी. आमची पाचवी मागणी गाव तिथं स्मशानभूमी नियोजन करावं. कारण सोलापूर जिल्ह्यामध्ये नसून तर संपूर्ण महाराष्ट्रामध्ये स्मशानभूमीचा प्रश्न खूप गंभीर आहे. ఈ సమయంలో రామ్ కాంబళే, విలాస్ సాఠే, సూరజ్ అస్వరే, సచిన్ రణదివే, రాజాభావు అష్టూళ్, దాదా భిసే, భయ్యా కాళే, సునీల్ కాళే, ప్రకాష్ గాయక్వాడ్, ఆకాశ్ క్షీర్సాగర్, దినేష్ లోఖండే, వికాస్ గాయక్వాడ్, నామదేవ్ ఖందారే, తుకారాం పాత్రే, మల్లారి వాగ్మారే, రామచంద్ర రణదివే, హుసేన్ బాగ్వాన్, రేఖాతాయి మోరే, మనీషా వాగ్మారే, చేతన్ సకట్, విశాల్ జాధవ్, సతీష్ రణదివే, కిషన్ జాధవ్, అస్మా మానే, రాణి జాధవ్, ఆశా ఉగ్డే, సవితా వాగ్మారే, రాధా హనుమంతే వీరంత హాజరయ్యారు. रुग्णसेवेचा ध्यास मनात घेऊन सोलापुरात नव्यानेच सुरू झालेले मितांशु हॉस्पिटल स्त्रीरोग व प्रसूतीशास्त्र, बालरोग, नेत्ररोग, सर्जरी, वंध्यत्व निवारण अशा अनेक विभागांनी तसेच एक्सरे, सोनोग्राफी आणि इतर अद्ययावत सोयी सुविधांनी सुसज्ज या हॉस्पिटल मध्ये उपलब्ध आहेत सर्व प्रकारच्या नेत्र रोगांवर तसेच लहान मुलांच्या डोळ्यांच्या आजारांवर योग्य निदान आणि अचूक उपचार. जनरल सर्जरी आणि दुर्बिणीद्वारे केल्या जाणाऱ्या शस्त्रक्रिया, गर्भाशयाच्या आजारांवरील इलाज आणि शस्त्रक्रिया, नॉर्मल डिलिव्हरी आणि सिझेरियन ऑपरेशनची सोय, शासन मान्यता प्राप्त गर्भपात केंद्र आणि कुटुंब नियोजन शस्त्रक्रिया, लठ्ठपणा कमी करण्यासाठी विशेष उपचार. सोलापुरातील प्रतिदयश डॉक्टर मंजुनाथ आणि डॉक्टर लता पाटील व अनेक तज्ज्ञ डॉक्टरांची सेवा. मितांशु हॉस्पिटल, प्लॉट नंबर 261, 5 पेठ, अशोक चौक, स्टेट बँकेच्या मागे, सोलापूर. मोबाईल 93 70 18 15 55. स्टार गादी अँड फर्निचर वर्क्स. घरातील सौंदर्यात भर घालणारे कपाट, टीव्ही शोकेश कपाट, टीपाई, बेड, झोला, सोफा कपाट, ड्रेसिंग टेबल, दिवाण, ऑफिस टेबल, कॉम्प्युटर कपाट, पलंगच्या विविध व्हरायटी, लोखंडी आणि लाकडाच्या मनमोहक डिझाईन मध्ये तयार आणि ऑर्डर प्रमाणे योग्य किमतीत व
आणि रिटेल मध्ये उपलब्ध। आपल्या मनपसंद 4x6 च्या कापूस गाद्या, उशी आणि स्पंज गाद्या खरेदी करा। सतरंजी, ब्लँकेट, दुल्हन सेट, बेडशीट, चादरीच्या विविध व्हरायटीचा भरपूर स्टॉक। याशिवाय ब्रॉस चेअर, ऑफिस कॉम्प्युटर आणि प्लास्टिक चेअरच्या विविध व्हरायटी। खरेदीवर मिळवा चक्क 10% डिस्काउंट आणि घरपोच डिलिव्हरी। तार गादी अँड फर्निचर वर्क्स। प्रोप्रायटर दाऊद नदा, मोबाईल नंबर 88 30 89 54 96 व 98 90 44 15 31। पत्ता प्लॉट नंबर 13 धर्मानगर अक्कलकोट रोड नवीन विडिगर कुल कॉर्नर कुंभारी टोल नाकाजवळ सोलापूर। गुरुमौली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम गेल्या 30 वर्षापासून इलेक्ट्रॉनिक्स क्षेत्राचे अनुभव असलेले पूर्व भागातील गुरुमौली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम। आमच्या इथे CCTV सिस्टीम, इंटरकॉम सिस्टीम, इलेक्ट्रॉनिक सिक्युरिटी, अलार्म सिस्टीम, कम्प्युटर पेरिफेरल्स, इन्व्हर्टर बॅटरी सिस्टीम, CCTV केबल आणि ॲक्सेसरीज मिळण्याचे सोलापुरातील पूर्व भागातले भव्य वातानुकूलित दालन गुरुमौली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम। तसेच सुरक्षिततेसाठी व्हिडिओ डोअर फोन्स, आग विझवण्यासाठी फायर एक्सटिंग्विशर बॉल उपलब्ध। आता पैशांची चिंता नको, विविध नामांकित कंपन्यांचे वस्तूंच्या खरेदीसाठी बजाज फायनान्सचीही सोय, नोट काउंटिंग मशीन, बिलिंग मशीन, बायोमेट्रिक अटेंडन्स सिस्टीम आता फक्त गुरुमौलीमध्येच उपलब्ध। ग्राहकांच्या सेवेसाठी सर्व्हिस सेंटरचीही सोय। आता त्वरा करा, एकदा अवश्य भेट द्या आणि खरेदी करा योग्य दरात। आमचा पत्ता गुरुमौली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम, 1268 दाजीपेठ, श्रीराम मंदिराजवळ सोलापूर। वेबसाईट www.gurumaulitelecom.com। संपर्क सुनील अडकी, मोबाईल नंबर 9326 1660, फोन नंबर 02172260। మహారాష్ట్రలోని పద్మశాలి సమాజం వారి ఒక్కరైనా సరే యుపిఎస్ ఐపీఎస్ అధికారి కావాలి అంటూ సమాజ సేవకులైన విజయ్ రచ్చేవార్ వీరు సంకల్పించారు। మహారాష్ట్రలోని అది పద్మశాలి సమాజంలోని ఒక యువతి ఒక యువకుడైన 2026 వరకు ఐఏఎస్ లేదా ఐపీఎస్ కావాలి, అందుకోసం పూణేలో పద్మశాలి సమాజం వారి ఎంపీఎస్సి యుపిఎస్సి పోటీ పరీక్ష జ్ఞాన మందిరం నిలిపే యొక్క సంకల్పాన్ని పద్మశాలి ప్రతిష్టానం పూణే ఇక్కడి విజయ్ రచ్చేవార్ వీరు చేశారు। వారు స్వరాంజలి ఛానల్ యొక్క స్టూడియోకు వీచేసిన ప్రసంగంలో మాట్లాడారు। గత 40 సంవత్సరాలు పూణేలో వారు పద్మశాలి ప్రతిష్టాన్, సాప్తాహిక పద్మరేఖ, పద్మబంధ వధువర్ సంస్థ ఈ యొక్క మాధ్యమం నుండి సమాజ కార్యాలు చేస్తూ ఉన్నారు। ఆగస్టు 28 2021 శనివారం పొద్దున విజయ్ రచ్చేవార్ మరియు నాగార్జున్ చిల్వేరి వీరు స్వరాంజలి స్టూడియోకు భేటీ ఇచ్చారు। ఈ సమయంలో స్వరాంజలి ఛానల్ MD దయానంద్ మామిడాల్, స్వరాంజలి ఛానల్ యొక్క ప్రముఖులు వెంకటేష్ దొంత మరియు స్వరాంజలి ఛానల్ యొక్క సంచాలిక సౌరేణుక భూధారం వీరు వారిని స్వాగతించారు। సంస్థాపకులు దయానంద్ మామిడాల్ వీరు విజయ్ రచ్చేవార్ వీరి కార్యాలను పొగుడుతూ స్వరాంజలి ఛానల్ పరివారం ఇక ముందు వారి శైక్షణిక ధోరణిల కోసం మద్దతు చేయను అంటూ ఆశ్వాసన ఇచ్చారు। पेड आणि 45% अनपेड असं विद्यार्थ्यांना मार्गदर्शन करू, समाजातील काही तज्ज्ञ लोकांना मार्गदर्शक म्हणून घेऊ, त्याचप्रमाणे त्यांचा एक मोठी टीम आहे 11 लोकांची, त्या टीमच्या माध्यमातून त्यांनी पुण्यात प्रथमतः पुण्यात एक सेंटर MPSC UPSC सेंटर उभारून त्या माध्यमातून 50% पेड आणि 50% अनपेड असं विद्यार्थ्यांना घडवणार आहेत।
हे पूर्ण त्यांचं देखभाल सकाळी 6 वाजल्यापासून रात्री 10 वाजेपर्यंत सगळं त्यांचं देखभाल करू, त्यांना योग्य मार्गदर्शन करू, UPSC SSC पर्यंत त्यांना पोहोचवणार आहे. ఈ ప్రసంగంలో ఛానల్ ప్రముఖులు వెంకటేష్ దొంత వీరు విజయ్ రచేవార్ వీరి కార్యాలకు శుభాకాంక్షలు తెలిపారు. परिसरात राहणारे जे नागरिक असतील त्यांच्यासाठी ते ज्यांचं कार्य आहे UPSC UPSC हे कमी खर्चात जास्तीत जास्त शिक्षण आणि जास्तीत जास्त डेव्हलपमेंट आपल्या विद्यार्थ्यांचं व्हावं यासाठी ते प्रयत्न सुरू आहेत. त्यांच्या पुढच्या कार्यासमध्ये आमच्या सरांनी परिवर्तनाच्या वतीने సమయంలో విజయ్ రచేవార్ వీరు పూణేలోని బిహార్ యొక్క ఆనంద్ సర్ చేస్తున్న కార్యం మాదిరిగా 30+ ఈ MPSC మరియు UPSC ఉపక్రమం నుండి 2026 వరకు ఒకరైనా సరే పద్మశాలి సమాజం వారు వచ్చేందుకు ప్రయత్నం చేయవడును అంటూ చెప్పారు. ఈ ప్రసంగంలో సోషల్ మీడియా యొక్క ప్రముఖులు బాలాజీ సగ్గం వీరు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభాగం నంబర్ 10లోని తాత్యాకోటి మార్గాన్ని RTO అధికారులు వీక్షించారు. ప్రభాగం నంబర్ 10 జునావిడి ఘర్కుల్ హైదరాబాద్ రోడ్ ఇక్కడి రసిక్ హోటల్ ఎదురుగా ఉన్న లక్ష్మీ చౌక్కు జోడించే స్వర్గీయ విష్ణుపంత తాత్యాకోటి ఈ యొక్క మార్గం ఎప్పుడు జనాలతో నిండి ఉంటుంది. అయితే ఈ యొక్క మార్గంపై రోజు రోజుకు బరువు వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఈ బరువు వాహనాల రవాణా విషయంలో నగర సేవకులు ప్రథమేష్ కోఠి, నగర సేవక్ విఠల్ కోట వీరు మహాపాలిక వారికి అలాగే RTO వారికి తరచూ పత్ర వ్యవహారం చేసి ఈ విషయంపై ప్రతిబంధం పెట్టమని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ మేరకు RTO విభాగం యొక్క అధికారులు మరియు మహాపాలిక వారి అధికారులు వీరంతా కలిసి ఈ రోడ్డును వీక్షించారు. అలాగే బరువు వాహనాలు ఆగాలి అందుకని వెంటనే ఈ రోడ్డుపై బ్యారికేడింగ్ చేసేందుకు సంబంధిత విభాగానికి సూచించడం కూడా జరిగింది. जड वाहतुकी संदर्भात प्रतिमेश दादा आणि मी नगर अभियंत्याला पत्र दिलो होतो त्या अनुषंगाने आज या ठिकाणी महापालिकेचे कांबळे साहेब तसंच RTO चे अधिकारी येऊन हैदराबाद रोड रसिक हॉटेल शेजारनं बीडी गडकुल्ला महाराष्ट्र चौकाकडे जाणाऱ्या रस्त्यावर जड वाहतुकीमुळं पूर्ण रस्ता खराब झालेला आणि येथील नागरिकांना व लहान मुलांना अपघात होण्याची शक्यता असल्यामुळं आम्ही निवेदन दिलेलं होतं. त्या निवेदनाच्या अनुषंगाने आज RTO चे अधिकारी आणि महापालिका अधिकारी येऊन या ठिकाणी पाहणी करून आणि संबंधितांना आदेश देण्यात आलेले RTO आणि की या ठिकाणी जड वाहतुकीस प्रतिबंध घालण्यासाठी बॅरिकेड लावण्यास त्यांनी महापालिकेच्या कर्मचाऱ्याला तत्काळ सांगितलेले आदेश दिलेले. వార్తలు ముగించే ముందు ఈ పూట విశేషాలు మరోసారి. కాంగ్రెస్ భవన్ ఎదురుగా ఉన్న డిజిటల్ బోర్డు పై ఇంకు చల్లిన ఘటన ఎంతో సంతప్తం చెందిన కాంగ్రెస్ వారి కార్యకర్తలు. డెంగ్యూ సందర్భంలో ప్రజలు చాలా కేర్ తీసుకోవాలి, ఆరోగ్య అధికారి అరుంధతి హరాల్కర్. ప్రభాగం నంబర్ 10లోని తాత్యాకోటి మార్గాన్ని వీక్షించిన RTO అధికారులు బరువు రవాణా ఆపేందుకు చేసిన ప్రయత్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వరాంజలి తెలుగు ఛానల్.